జై తెలంగాణ. కొందరు తిన్నారు, కొందరు తినలే. తిననోళ్ళకి ఆకలి అవుతుంది, తిన్నోళ్ళకేమో బేసికర్ ఉన్నారు. ఇక 5 నిమిషాలు ఇటు దిక్కోళ్ళు తినమంటారు, ఇటు దిక్కోళ్ళు తినలేదంటారు. పాపం అన్నం ఉన్నది కానీ లేట్ అయినట్టుంది. సరే, నేను కూడా 5 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ సేపు మాట్లాడను. ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మెదక్ ఈరోజు శుభదినం అని చెప్పుకోవాలి. ఇప్పుడే 180 కోట్ల రూపాయలతో కొత్త మెడికల్ కాలేజీకి కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చాం. మెడికల్ కాలేజ్ అంటే ఏంటిది? పిల్లలు డాక్టర్ చదువుకునే కాలేజ్. అంతేకాదు, 450 పడకల పెద్ద ఆసుపత్రి కూడా కట్టాం అక్కడ. ఒకటి చదువులో చదువుకునే కాలేజ్ వస్తుంది, దాన్ని ఆనుకొని 450 పడకల పెద్ద ఆసుపత్రి వస్తుంది. అంటే ఇప్పుడున్న ఆసుపత్రి కాక కొత్తది వస్తుంది ఇంకోటి. దాంతో ఏమవుతుంది? పేదవాళ్లకు మంచి వైద్యం దొరుకుతుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు మెదక్లో మంచి ఆసుపత్రి కట్టిన మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, అది వచ్చిన తర్వాత ఇవాళ ఎవ్వరు ప్రైవేట్ ఆసుపత్రులకు పోతలేరు. సర్కార్ దవాఖానలోనే డెలివరీలు అయితా ఉన్నాయి. రూపాయికి 82% మెదక్ జిల్లాలో సర్కార్ దవాఖానలో డెలివరీలు అయితా ఉన్నాయి. ఎవరో ఒక 18 పైసల మందం బాగా పైసలున్న వాళ్ళే ప్రైవేట్కి పోతున్నారు. 80 పైసలు సర్కార్ దవాఖానకు వస్తుంది. మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు సూది ఉంటే గోలు ఉండకపోవు, గోలు ఉంటే డాక్టర్ ఉండకపోవు. ప్రైవేట్లకు పోతే 50 వేలు 60 వేలు ఖర్చు అయ్యేది. ఇవాళ ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మీ బిడ్డకు కాన్పు చేయించి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లలు తెచ్చి మీ ఇంటికా తీస్తా ఉంది కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు ఇంకా పెద్ద ఆసుపత్రి కట్టడానికి 180 కోట్ల రూపాయలతో కొబ్బరికాయ కొట్టాం. ఈ 180 కోట్లతో కాలేజీ కడతాం, మరో 180 కోట్లతో కొత్త ఆసుపత్రి కూడా రాబోతా ఉంది. రెండు కలిపి ఒక్క మెడికల్ కాలేజీ పేరు మీద దాదాపు 400 కోట్ల రూపాయలు మెదక్లో ఖర్చు పెట్టే కార్యక్రమం జరగబోతాం. 400 కోట్లు మెదక్ రావడం అంటే చిన్న మాటనా? దానివల్ల ఇక్కడుండే పేదలు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా, గాంధీ ఆసుపత్రికి పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే 150 మంది డాక్టర్లను పెట్టి మీకు అన్ని రకాల అన్ని రోగాలకు కూడా ఇక్కడే వైద్యం దొరికే ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ మెడికల్ కాలేజీ మన మెదక్ వచ్చిన సందర్భంగా మీకు, పద్మక్క గారికి, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ మెదక్ అంటే ఒకప్పుడు సంగారెడ్డిలో ఉండేది పేరు, మెదక్ జిల్లా కలెక్టర్ సంగారెడ్డిలో కూర్చును. కానీ ఇవాళ మెదక్కు కేసీఆర్ గారు జిల్లా చేసింది, కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఎస్పీ గారు ఆఫీస్ వచ్చింది. ఏ పనున్నా సంగారెడ్డి పోవాల్సిన అవసరం లేదు, మెదక్లోనే మన పనులు జరిగేటట్టు చేసింది మన పద్మమ్మ, మన కేసీఆర్. మరి ఇంత మంచి కార్యక్రమం జరిగింది. మెదక్ రోడ్లు ఒకప్పుడు గతుకుల రోడ్లు ఉండే. మెదక్లో ఏ రోడ్ చూసినా, ఏ ఊరికి పోయినా మెదక్ టౌన్ లో మెయిన్ రోడ్లు కూడా అన్ని గతుకులే ఉండే. ఇవాళ గతుకుల మెదక్ను బతుకుల మెదక్గా మార్చిండు మన కేసీఆర్. గతుకుల మెదక్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని బతుకులకు నిలయంగా మార్చిండు. మన ఘనపురం ఆనకట్టు ఎత్తు పెంచి కాలువలు బాగు చేసిన తర్వాత సర్దెన దాకా, చిట్ట చివరి భూముల దాకా నీళ్లు పోతా ఉన్నాయి. 2 పంటలు పక్కా పంటున్నాయి. ఆనాడు ఘనపురం కాలువలో నీళ్లు రావాలంటే జీబులేసుకొని హైదరాబాద్ పోవాలి, పైదేవులు చేయాలి. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, ఈ మెదక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా, తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పుడు నీళ్లు వచ్చినాయా? మంచి నీళ్లు కావాలంటే బిందెలు అడ్డం పెట్టాలి. ఘనపురం కాలువల్లో నీళ్లు వారాలంటే జీబులు కట్టుకొని హైదరాబాద్ పోవాలి. కానీ ఈరోజు ఒక్క ఫోన్ పద్మమ్మ గారికి కొడితే ఎవ్వరు కూడా హైదరాబాద్ పోవుడో, హెచ్ఆర్సీలో కేసులు వేసుడో లేకుండానే ఇవాళ సింగూరు జలాలను 2 పంటలకు కూడా మెదక్ ఇవ్వడం జరుగుతా ఉంది. నీళ్ల కోసం ఎదురుచూపులు లేవు, రోడ్డెక్కేది లేదు, ధర్నాలు లేవు.
ఇలా ప్రజలకు గణపురం ఆనకట్టు కింద రెండు పంటలకు నీళ్లు వస్తా ఉన్నాయి. ఇప్పటికే మన రామాయణపేట పాత రామాయణపేట మండలానికి మనకు సాగునీరు వచ్చింది. మరి రాబోయే రోజుల్లో శంకరంపేటకు, గణపురంకు, మెదక్ రూరల్కు, పాపన్నపేటకు కూడా కాలువ కింద నీళ్లు తెచ్చి రెండు పంటలు పారించుకోబోతా ఉన్నాం. కేసీఆర్ గారు రాకముందు రైతులకు చాలా ఇబ్బందులుండే, ఎరువు బస్తాలకు ఇబ్బంది, కాలిపోయే మోటార్లు, కరెంటు లేక ఇబ్బందులు, పంటలు కొనక ఇబ్బందులుండే. కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మీకు ఎరువు బస్తాలకు ఇబ్బంది లేదు, కరెంటుకు ఇబ్బంది లేదు, మోటార్లు గాల్తలేవు, పండిన పంట గింజ లేకుండా ప్రభుత్వం కొంటా ఉంది. మరి ఇవన్నీ కూడా మీరు దయచేసి ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరువులు, కర్ఫ్యూలు, కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో కరువు లేదు, కర్ఫ్యూ లేనే లేదు. 9 ఏళ్లలో ఒక్క కర్ఫ్యూ ఉందా? హైదరాబాద్ లో ఉందా? తెలంగాణలో ఉందా? కరువు లేకుండా, కర్ఫ్యూ లేకుండా ఇవాళ తెలంగాణను బాగు చేసింది. ఇదే మెదక్లో, సిద్దిపేటలో పాత రోజుల్లో ఊర్లలోకి పోతే కాలం కాలేదు సార్, ఊళ్ళే కైకిలు దొరకలేదు అన్నారు. ఇవాళ ఇదే మెదక్లో ఊళ్ళలో పోతే కైకిలోలు దొరకలేదు సారు అంటున్నారు. నాట్లయ్యాలంటే మనుషులు దొరకలేరు. ఛత్తీస్గఢ్కి వెళ్లి మొగ కూలీలు వచ్చి 5,000 ఎకరం గుత్తబట్టికొని నాట్లేసే పరిస్థితి రాలేదా? మనం కలగన్నమా? మొగోళ్ళు వచ్చి నాట్లేస్తారని అసలు కలలని అనుకున్నామా? అంటే ఇవాళ కరెంటు మంచిగా ఇచ్చిండు కనుక, చెరువులు బాగు చేసిండు కనుక, చెక్ డ్యాములు కట్టిండు కనుక, గణపురం కాలువను బాగు చేసిండు కనుక రెండు పంటలు పండుతున్నాయి. గుంట గుంట కూడా నాట్లేస్తున్నారు, చేతి నిండా పని దొరుకుతున్నది. ఇవాళ మనమే పనికి పక్క రాష్ట్రం కేలి మనుషులను తెచ్చుకొని పని చేయించుకునే దశగా ఇవాళ ఈ తెలంగాణ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పతన మంచుల తెలంగాణ ఉంటే ఇవాళ కేసీఆర్ గారి హయాంలో పతాక స్థాయిలో తెలంగాణ అభివృద్ధి జరిగింది. ఆనాడు పొట్ట చేత పట్టుకొని బొంబాయికి, దుబాయ్కి మనం బతకపోయినాం, మనం పని లేక హైదరాబాద్కు బతకపోయినాం. కానీ ఇవాళ మనమే 10 మందికి పని పెట్టే పరిస్థితికి తెలంగాణ తెచ్చింది. మరి మల్లగిట్ట కాంగ్రెస్ వాళ్ళు వస్తే అధోగతి అవుతుంది. అందువల్ల దయచేసి ఆలోచించండి. ఈ జూటా మాటలు, బట్టెబాజు మాటలు చెప్పే కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మితే దయచేసి ఆగమైతాం. కేసీఆర్ 200 పింఛన్ 2,000 చేయలే, ఆడవిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇయ్యలే, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టు రాలే, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకోలే, రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇస్తలేడా, రైతు బీమా యోజన, రైతు చనిపోతే 5,00,000 రూపాయలు దినవారం లోపు ఇచ్చి ఆ తల్లి పిల్లల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాడు, కరెంటుకు బాధ లేదు, ఎరువు బస్తాలకు బాధ లేదు, పండిన పంట అమ్మదనే దిగులు అసలే లేదు. ఈ రకంగా కేసీఆర్ గారు మంచి పని చేసిండు. మా తండాలకు, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు, మీ తండాలో మీరే సర్పంచులుగా అయ్యేటట్టు చూసిండు మన కేసీఆర్. ఈ రకంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా బీజేపీ వాళ్ళు, వాళ్ళకు రంది పట్టుకున్నది ఏమైపోయిందంటే మాది మొత్తానికే దీపం ఆరిపోతుందని ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు బీజేపీ వాళ్ళు లొల్లి బాగా చేస్తున్నారు. ఏందా లొల్లి? ఇవాళ బీజేపీ వాళ్ళట కేసీఆర్ మీ దాంట్లో చేస్తా అని అడిగిండు అంటూ, మరి ఇప్పుడు ఎందుకు చెప్పినవి? అప్పుడే చెప్పనుంటుంది. ఇవన్నీ జూటా మాటలు. నేను ఎప్పుడో 2 ఏళ్ల కింద కేసీఆర్ కలిసి చెప్పాను, మరి అప్పుడే ఎందుకు బయట పెట్టలే? అంటే ఇవాళ వాళ్ళు బట్టగాల్చి మీదేయాలని, రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుంది. ఈ రాష్ట్రంలో 2 పార్టీల పరిస్థితి ఉత్తరే. కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బీటీం అంటాడు, మోడీ వచ్చేమంటాడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కు బీటీం అంటాడు. అరే నాయన, ఎవరికి బీటీం కాదు, తెలంగాణ ప్రజలకు ఏ టీం? తెలంగాణ ప్రజలే మాకు హైకమాండ్, తెలంగాణ ప్రజలు చెప్పినట్టు చేస్తాను తప్ప ఈ దొంగ జూటాబాజీ కాంగ్రెస్, ఈ బట్టెబాజీ బీజేపీ చెప్తే ఇనది. కేసీఆర్ మీ అందరినీ కాదనే కదా మీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చింది కదా. మీరు బీజేపీ తెలంగాణ ఒక్క ఓటు 2 రాష్ట్రాలను ఎగబెట్టింది బీజేపీ. తెలంగాణ ఇస్తామని యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి జూటా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ మెడల్ వంచి, కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వంచి ఢిల్లీని గదిచ్చి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. మీతో కలవాల్సిన అవసరం లేదు, మీకు అసలు ప్రతిపక్ష హోదానా లేదు ఈ రాష్ట్రంలో.
ना कांग्रेस वानिकी प्रतिपक्ष होदा लेदु ना बीजेपी वानिकी प्रतिपक्ष होदा लेदु इंका वीलु मेमेंदो गेल्तामनी मेमेंदो चेस्तामनी पेद्द एदो मेकपोतु गांभीर्यं लागा चूपिस्तुंदु एव्वडु एन्नि ट्रिक्कुलु चेसिना హ్యాట్రిక్ కేసీఆర్ ది బీఆర్ఎస్ పార్టీదే హ్యాట్రిక్ నేను మా రైతులు మహిళలకు ఇంకో శుభవార్త చెప్పాలి కేసీఆర్ మీ గురించి ఇంకా ఆలోచన చేస్తుండు ఇంకా అక్క జిల్లాలకు ఏం చేయాలి ఇంకా రైతులకు ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు ఇప్పటికే మా అక్క జిల్లాలు ఆలోచించాలి 200 పెన్షన్ 2000 చేసినాక అత్తగోడల పంచాయతీలు బంద్ అయినాయి కోడలపల్లి అత్తని మంచిగా చూసుకుంటుంది 2000 వచ్చినాక 2000 వచ్చే కరోనాలో 10 కిలోల బియ్యం వచ్చే కోడలకు మంచిగా అంతేకాదు ఇయాల కేసీఆర్ వచ్చినాక ఆరోగ్య లక్ష్మి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఇయాల మంచి నీళ్లకు బాధ లేకుండా కేసీఆర్ చేసిండు త్వరలో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి ఇంకా మహిళల్ని ఎట్లా పైకి తీసుకొద్దాం మా రైతులకు ఇంకా ఎట్లా మేలు చేద్దాం అని కేసీఆర్ గారు ఆలోచిస్తుండు త్వరలోనే మన మానిఫెస్టో రాబోతా ఉంది కేసీఆర్ గారి మానిఫెస్టో వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోతది బిడ్డ మీరేదో పగటి కలలు అంటారు ఆచరణ సాధ్యం గాని హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మీరెన్ని ప్రయత్నాలు చేసినా మీరెన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వం అందువల్ల మీ అందరిని కూడా కోరేది ఒక్కటే దయచేసి మీరు కూడా పని చేసి పద్మక్కని గెలిపియండి ఎవలో కొంతమంది డబ్బు సంచులు ఉన్నాయని కట్టలు కట్టలు ఉన్నాయని పెద్ద పెద్ద కార్లు వేసుకొని బయలుదేరింది పద్మక్క సాదా సీదా మనిషి మీ అందరితో కలిసి ఉంటది ఒక మహిళ మీద ఎట్లాంటి ఏదో గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్టు హైదరాబాద్ కేలి ఓ గుండాల గ్యాంగ్ బయలుదేరింది హైదరాబాద్ కేలి పైసల కట్టలు తీసుకొని బయలుదేరింది దయచేసి ఆలోచించండి నోట్ల కట్టలు గెలవాలన్నా మెదక్ ఆత్మ గౌరవం గెలవాలన్నా ఆలోచించండి ఇవాళ మెదక్ ఆడబిడ్డ పద్మమ్మ మెదక్లో మన ఆడబిడ్డని గెలిపించుకోవాలి కానీ నోట్ల కట్టలు గెలిస్తే మనకు అన్యాయం అవుతుంది పిలిస్తే పలికే మనిషి మీ తోటి ఆడపడుచు మీ ఇంట్లో ఒక చెల్లెగా ఒక అక్కగా పద్మమ్మ పనిచేసింది మెదక్ జిల్లా సాధించింది మెదక్కు గణపురం నీళ్లు తెచ్చింది మెదక్కు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మెదక్కు రైలు వచ్చింది మెదక్కు మెడికల్ కాలేజ్ వచ్చింది రామాయణపేట్కు రెవెన్యూ డివిజన్ వచ్చింది రామాయణపేట్కు డిగ్రీ కాలేజ్ వచ్చింది మెదక్కు రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చింది ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మన పద్మమ్మని గెలవాలి తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ వాడి గిట్ట గెలిచిండు అనుకో ఏమైతుంది ఆ కైలాసంలో మీదికి పోయినాక పెద్దప్ప మింగితే జర్రని కింది పడటం చూడు ఈడగిట్ట కాంగ్రెస్ వాడు గెలిస్తే ఆయంత కైలాసంలో పెద్దప్ప మింగినట్టు అవుతుంది మన పని ఎందుకంటే ఈ రాష్ట్రంలో గెలిచేది కేసీఆర్ గవర్నమెంట్ మన మెదక్లో కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే మన పనులు బాగా జరుగుతాయి మన అభివృద్ధి కొనసాగుతుంది అందుకోసం మీరందరూ కూడా పద్మమ్మ గారిని దీవించండి మెదక్ అభివృద్ధికి అడుగులు వేయండి అని కోరుకుంటూ జై తెలంగాణ